हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो फ्रेंड्स नेनु ई वीडियो एंदुकु चेस्तुन्नानु अंटे एदैना मंचि चेसिनप्पुडु मनं मंचे चेप्पुकोवाली कदा सो ई वीडियो तरपुन नेनु ओ पास्टर गारिकि चाला कृतज्ञतलु तेलपाली अनि चेप्पि नेनु ई वीडियो द्वारा मुंदुकु वच्चानु अयिते फ्रेंड्स आ पास्टर चाला चिन्न संघमु सो सొంతగా స్థాపించుకున్నాడు ఆ ఏరియాలో సో వాళ్ళకి చదువు లేదు అలాంటి ఏరియాలో ఆయన సంఘాన్ని స్థాపించుకున్నాడు సొంతగా చిన్న కొంచెం అంటే దాతల సహకారం కూడా నాకు తెలిసి చాలా తక్కువే ఆయనకి అయినా కూడా ఒక చిన్న చర్చి అనేది నిర్మించి సో సంఘాన్ని స్థాపించి మంచిగా చేసుకుంటున్నాడు సో ఆ పాస్టర్ గారు ఈ రోజున మా ఇంటికి వచ్చి సో ఈ కూరగాయలు రైస్ అన్ని మాకు అందజేశాడు కాబట్టి ఈ ఒక వీడియో తరపున నేను ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ పాస్టర్ గారి పేరు కనిగిరిలో ఉన్నటువంటి పాస్టర్ కె రెవరెండ్ జెర్సన్ సో ఒక్క చేత్తో ఈ వీడియో తీసుకొని నేను చేయడం వల్ల నేను ఆయనకి రెండు చేతులతో నేను కృతజ్ఞతలు అయితే చెప్పలేకపోతున్నాను సో మేని ఇట్లా పట్టుకోమ్మ सो निंडा वंदनाल पास्टर गारु मीकु इप्पुडुन्ना करू कालं कष्ट कालंलो आयन माकु सायं चेयडं अनेदि चाला संतोषंगा उंदंडि ఈ ఏరియాకి యాక్చువల్గా ఎవరు దాతలు ముందుకు రారు ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పైగా అందరూ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్న ఏరియానే కాబట్టి నిజానికైతే ఈ ఏరియాకి చాలా తక్కువ దాతలు రావడం మిగతా అంటే కనిగిరిలో ఉన్న మిగతా ఏరియాస్కి దాతలు వెళ్ళి చాలామందికి సహాయం చేస్తున్నారు సో ఈ ఏరియాకి రావట్లేదు కాబట్టి ఒక అంటే ఇది కొంచెం ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్న ఏరియా సో అందరిలోకెల్లా ఆయన ఇలా శ్రద్ధ తీసుకొని ఈ ఏరియాకి వచ్చి వాళ్ళల్లో లేని వాళ్ళని గుర్తించి ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం మేము చాలా మా కుటుంబ సమేతంగా మేము మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము సో ఈ వీడియో చేస్తున్నారు మరి వాళ్ళు చూస్తారా లేదా అని అనుకోకండి సో కనిగిరి మేమున్న ఏరియానే కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేయకపోయినా వాళ్ళు చూస్తారు వాళ్ళకి తప్పకుండా నా వీడియో రీచ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక చిన్న విషయం చెప్పని మర్చిపోయాను ఫ్రెండ్స్ అదేంటి అంటే ఒక అమ్మాయి తనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత అన్నట్లుగా ఆలోచన చేసుకొని సో మూడు కుటుంబాలు నెలకి మూడు కుటుంబాలని తను తనకి తోచిన దాంట్లో సహాయం చేయాలని డిసైడ్ అయింది సో వాళ్ళల్లో మొదటి నుంచి మా గురించి అమ్మాయికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళల్లో మమ్మల్ని కూడా ఆ అమ్మాయి గుర్తుపెట్టుకొని కలుపుకొని సో మాకు ఒక రైస్ బ్యాగ్ అనేది తెచ్చివ్వడం అనేది చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం అండి సో ఈ వీడియో ద్వారా నేను ఆమెకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో ఈ విషయం ఎందుకు ఈ చివరిలో చెప్తున్నాను అంటే ఇది కూడా ఒక ఇన్స్పైరింగే ఎందుకంటే వచ్చే పెన్షన్తో ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే చాలా కష్టము కానీ అమ్మాయి అలా ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఆ అమ్మాయి పక్కనే ఉన్న విలేజ్లో ఉంటుంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి శశి సో ఇలా హెల్ప్ చేయడం ఇలా దాతలు మాకు సహాయం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు ఈ సంతోష సమయాన్ని మీతో పంచుకోవాలని ఆశించాను ఇది ఫ్రెండ్స్